నమస్తే, జేఎన్జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్యవైశ్యులు అభ్యున్నతికి కృషి చేస్తా, రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు వెల్లడి. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలి, కారెం శివాజీ డిమాండ్. ఎమ్మెల్యే అధికారులు సిబ్బంది సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తారంటున్న నగర కమిషనర్ శకుంతల. ఆర్యవైశ్యులకు ఎటువంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. వైశ్య భవన్ పునర్నిర్మాణానికి 50 లక్షల విరాళం ప్రకటించి ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాశరావుని మంత్రి రాఘవరావు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు దేవకి వెంకటేశ్వర్లు, మిర్యాల కృష్ణ, కాశీరావు, వాసు, ఇమ్మడి సత్యనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రకాశం జిల్లా మనకు ఒక వైశ్య భవన్ ఉంది, నడి ముందున మనకి ఆర్టీసీ డిపో పక్కన ఉంది. అదే రోజు జిల్లాలో 56 మండలాల నుంచి ముఖ్యమైన ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు సిద్ధా సూర్యప్రకాశ్ గారు, అలానే మన దేవకి వెంకటేశ్వర గారు, రీసెంట్ గా ఎన్నికైన కార్పొరేషన్ వైశాఖ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర గారు, అలానే పవన్ వెంకటేశ్వర గారు, మిర్యాల కృష్ణ గారు, హరి గారు, కాశీరావు గారు, వాసు గారు, లక్ష్మణ గారు, సత్యనారాయణ గారు, సుబ్బారావు గారు, వేరే దగ్గర నుంచి తదితర నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆరోగ్యులు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రకాశం జిల్లా మనకు ఒక వైశ్య భవన్ ఉంది, నడి ముందున మనకి ఈ వచ్చిన 56 మండలాల అధ్యక్షులు కూడా ఈరోజు ఆ భవన నిర్మాణానికి మీ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే అది శాశ్వతంగా ఆ నూతన భవనానికి మీరు కూడా దాంట్లో కమిటీ సభ్యులుగా ఉన్నందుకు మనం ఎంతో అదృష్టం. మీ అందరి సహాయ సహకారాలతో త్వరలో దాని ప్రతిష్ట డేట్ కూడా నిర్ణయించి మీ అందరికీ ఆహ్వానాలు పంపించడం జరుగుతుంది. 56 మండలాలు ఒకచాట వేదిక మీదకి రావటం, అక్కడ జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవటం జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రీవియస్ వాసవి క్లబ్లో చాలా సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాను, దాని దృష్టిలో పెట్టుకుని దీన్ని కూడా వాసవి భవన్ కూడా చాలా డెవలప్ చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాన్ని కూడా చక్కగా డెవలప్ చేస్తానని చెబుతున్నాను. అదేవిధంగా మండల అధ్యక్షులందరూ కూడా సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ డిమాండ్ చేశారు. ఎన్ఎస్పీ అతిథి గృహంలో శివాజీ విలేకరులతో మాట్లాడారు. ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని నివేదిక కోరామని తెలిపారు. దళితులెవరూ ఆందోళన చెందవద్దని కారెం శివాజీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ రోజున సామాజిక మాధ్యమాల్లో ఎస్సీ ఎస్టీని కించపరిచే విధంగా చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ విప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద సుమోటుగా కేసు స్వీకరించాం. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడి సంబంధిత పూర్తి వీడియోను అలాగే నివేదిక కూడా 24 గంటలు ఇవ్వమని చెప్పేశాం. ఈ నివేదిక వచ్చిన వెంటనే తదుపరి చర్యల కోసం ముఖ్యమంత్రి గారికి కలిసి ఈ నివేదికను పూర్తిగా చర్యల కోసం ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా దీని విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎస్ఎస్టీ కమిషన్ ద్వారా సత్వర చర్యలకు మేము అన్ని చేపట్టాం. ముఖ్యంగా అసలు పూర్తి వీడియోలో ఇవన్నీ వ్యాఖ్యలు ఉన్నాయా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది, కాబట్టి త్వరలోనే దీని మీద నిర్ణయం ప్రకటిస్తామని కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్న 125 సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులేసినా కానీ ఆయన మాత్రం ముఖ్యమంత్రి కాలేరు. తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీలు 13 జిల్లాలో కూడా చైతన్య పరుస్తున్నాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని సార్వత్రికంగా నెగ్గించే విధంగా చర్యలు చేపడతాం కూడా చేస్తారు.
ఎమ్మెల్యే జనార్దన్ అధికారులు సిబ్బంది సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తారని నగరపాలక సంస్థ నూతన కమిషనర్ శకుంతల తెలియజేశారు. జేఎంజే న్యూస్తో శకుంతల మాట్లాడుతూ, నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తారని, త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారని, కమిషనర్ పోస్టుకు వన్నీ తీసుకువస్తారని శకుంతల ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణంలో శానిటేషన్ అనేది, వాటర్ సప్లై అనేది చాలా కీలకమైన అంశము. ఒక ఈ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిగా ప్రస్తుతం ఉన్న శానిటేషన్ని ఇంకా మరింత మెరుగ్గా తీర్చిదిద్దే విధంగా, ప్రజలకి ఒక మంచి వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని, అదేవిధంగా వాటర్ సప్లై కూడా ఇక్కడ మనకు కొంచెం డ్రాట్ ఏరియా, ఈ డ్రాట్ ఏరియాలో వాటర్ సప్లై సమస్య కొంచెం తీవ్రంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉన్న వనరులని సద్వినియోగం చేసుకుంటూ సమర్థవంతంగా వాటిని వినియోగించుకున్నట్టుగా చేసుకొని ఆ యొక్క సమస్య పరిష్కారం అయ్యేట్టుగా చూస్తానని చెప్పేసి తెలియజేయటమైంది. అంతేకాకుండా జనరల్గా ఉండే పబ్లిక్ సమస్యలకు అందుబాటులో ఉంటూ పార్కులు, అదేవిధంగా డివైడర్స్ బ్యూటిఫికేషను, అదేవిధంగా రోడ్ మార్జిన్స్ బ్యూటిఫికేషను, వీటన్నిటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి నగరానికి నగరపాలక సంస్థ అనే పేరుకి దీనికి వన్నీ తెచ్చే విధంగా మన యొక్క నగరాన్ని తీర్చిదిద్దుకుందామని ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సహకారము, అదేవిధంగా అధికారులు మన సిబ్బంది యొక్క సహకారంతో, మీ అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధిలో నేను కూడా భాగస్వామి అవుతానని చెప్పేసి తెలియజేసి. ఎస్సీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వైకాపా అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వస్తేనే దళితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. వైకాపా నగర కమిటీ ఆధ్వర్యంలో చింతమనేని తీరును నిరసిస్తూ నోటికి నల్లరిబ్బన్లు కొట్టుకుని కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. తదుపరి బీఆర్ అంబేద్కర్ జగజ్జీవన్ రావు విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ఈరోజు చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన మాటలకు ముందు కొన్నాళ్ళ క్రితం ఆదినారాయణ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. మరికొన్నాళ్ళకు తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన వర్ల రామయ్య మా దళిత యువకుడిని పట్టుకొని బస్సులో కులం పేరెత్తి దుర్భాషలాడాడు, చదువుకోవటం రాదన్నాడు. వర్ల రామయ్య ఏమో చదువుకోవటం రాదంటాడు, ఆదినారాయణ రెడ్డి ఏమో మీకు శుభ్రంగా ఉండరు, మీ దగ్గర వాసన వస్తుంది అంటాడు. ఈరోజు చింతమనేని ప్రభాకర్ ఏమో మీకెందుకురా రాజకీయాలు అని అంటాడు. చింతమనేని ప్రభాకర్, వర్ల రామయ్య, ఆదినారాయణ రెడ్డి జాగ్రత్త. ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటకు మీరు రాబోయే రాజశేఖర రెడ్డి కుమారుడి యొక్క పరిపాలనలో మూల్యం చెల్లించుకోక తప్పుదని దళిత సమాజం మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకిచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ, ఇసుకను దోచుకుంటూ, భూములను దోచుకుంటూ దళిత సమాజానికి, దళిత నాయకత్వాల గురించి మీరు మాట్లాడతారా? అతను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న మీరు ఇంతకన్నా గొప్పగా మాట్లాడతారని మేము భావించడం లేదు. మీరు స్థూలంగా మీరు పాత్రికే మిత్రులారా మీరు గమనించండి. ఒకే రాజకీయ పార్టీకి సంబంధించిన కొన్ని శక్తులు, అది చింతమనేని ప్రభాకర్ కావచ్చు, ఆదినారాయణ రెడ్డి కావచ్చు, వర్ల రామయ్య కావచ్చు, ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. దీనివల్ల మనకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ వైఖరి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎల్బీజీ భవన్ నుంచి రంగారాయుడు చెరువు వరకు చింతమనేని దిష్టి బొమ్మతో ప్రదర్శన జరిపి అనంతరం దానిని దహనం చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ రాఘవులు, నగర కార్యదర్శి ఏ శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్, డైఫీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభాకర్
ఈరోజు ఒకవైపు దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు అవుతా ఉందని ఒకవైపు సంబరాలు చేసుకుంటా ఉన్నాం, మరోవైపు దళితుల పట్ల రోజు రోజుకి అంట్రానితనంతో వివక్షతో చూసినటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున చట్టాలు ఉన్నాయని ఒకవైపు ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాయి, మరోవైపు నిలువెత్తిన అంబేద్కర్కి 125 అడుగుల విగ్రహం కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాలు వాడవాళ్ళ మేము పెడతామని ఒకవైపు ప్రభుత్వాలు చెబుతా ఉన్నాయి. కానీ ఒకవైపు విగ్రహాలు పెడుతూ ఒకవైపు దళితుల్ని అమాయకమైనటువంటి ప్రజానీకాన్ని అవమానిస్తూ హేళన చేస్తూ అత్యంత నీచమైనటువంటి మాటలతో మాట్లాడటం అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి విషయాలు మరొకటి లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అందుకని ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడో ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు కూడా దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకోవాలి, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని రాబోయే రోజుల్లో ఎవరికైనా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల పట్ల కానీ ఆలోచితమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాలి అంటే ఏదైతే చింతమనేని ప్రభాకర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని వెంటనే కట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కులక్షత్రియ పోరాట సంఘంగా చింతమనేని ప్రభాకర్ గారి దిష్టి బొమ్మల్ని తగలేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఒక దళితులకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి అసభ్యకర పదజాలంతో దూషించి మాట్లాడటం అనేది ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా సిగ్గుచేటని విషయం. ఈరోజు దళితుల ఆత్మగౌరవంతో బతుకుతూ ముందుకు ఎదగాలని చెప్పేసి ఆశించాల్సినటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతి స్థానంలో ఉండి ఆ విధిగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన యొక్క ఏదైతే పదవి ఉందో ఆ పదవి నుంచి తొలగించి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు కట్టి తక్షణమే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా మా డిమాండ్. పేదరికం లేని సమాజ స్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమని ఎమ్మెల్యే దామచల జనార్దన్ పేర్కొన్నారు. నారాయణ స్కూల్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుటుంబిషన్లు పంపిణీ చేశారు. మహిళల వల్లే ఆర్థికాభివృద్ధి సాధ్యమని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, కపిల్ బాషా, కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, కరీముల్లా, ఈడి సిరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా సుబ్రహ్మణ్యకు కుటుంబ మిషన్ అందజేయడం జరుగుతుంది. ఈరోజు కుటుంబ మిషన్లు కానీ లేకపోతే లోన్స్ కానీ ఏది కావాలనేది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మహిళలు కూడా అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు ఇందాక ఒక మహిళ మాట్లాడుతూ చెప్పింది, ఎప్పుడు కూడా మేము ఇంట్లో ఉండేవాళ్ళం, మేము బయటికి వచ్చేవాళ్ళం కూడా కాదు. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న విధానాన్ని బట్టి మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. దానికోసం ఈరోజు మేము ట్రైనింగ్ చేసుకొని మా ఇంట్లో బట్టలు కానీ లేకపోతే ఏదైనా కూడా మేము దాన్ని పుట్టుకునే విధంగా మేము ఈరోజు ముందుకు వెళ్తున్నామంటే దానికి ప్రభుత్వం చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలి, మహిళలు కూడా ఇంటికే పరిమితం కాకూడదు, మహిళలు కూడా పూర్తిగా వాళ్ళు కూడా సంపాదన చేయాలి, వాళ్ళకి వాళ్ళు చేస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది అనేదే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికోసం ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి
ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా. రాబోయే ఎన్నికలలో ఈవీఎంల వాడకంపై సుపరిపాలన వేదిక ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో చర్చాగోష్ఠి జరిగింది. సుపరిపాలన వేదిక అధ్యక్షులు శంకర్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ పెంచల కిషోర్ హాజరయ్యారు. ఎన్నికలలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని వస్తున్న వార్తలలో నిజం లేదని, కేవలం అపోహ మాత్రమే అని ఆర్డీఓ పెంచల కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు జిఎస్ శేషయ్య, కోశాధికారి రంగనాథం, అసోసియేట్ ప్రెసిడెంట్ టీవీ రంగారావు, వివిధ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతికుమార్, శ్రీపతి ప్రకాష్, దామా శ్రీనివాసులు, రావూరి బుజ్జి, డాక్టర్ విజయ రాఘవరావు పాల్గొన్నారు. నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రులు లేని వాటి నుంచి నాకు ఓటు ఉంది. కానీ నా ఓటు ఎక్కడంటే దర్శీల స్కూల్లో పెట్టాను. నేను ఓపెన్గా నాకు ఏం పోతానని చెప్పి వదిలేశాను. అడిగాను, అడిగినా నాకు ఇక్కడ ఊపలు పోతున్నాను. ఇది పరిస్థితి జరుగుతూ ఉంటాయి. దీనిలో నుంచి మనం మళ్ళీ రాజకీయ కావాలని చెప్పి పట్టణి మారుస్తున్నారు. నేను చెప్పాను భార్య కూడా భక్తి అనేది డెఫినెట్ గా నేను దాదాపుగా 2 నెలల నుంచి ఈవీఎంల మీద మా పార్టీ తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాను. పార్టిసిపేట్ ఏమి ఈవీఎం పొజిషన్ ఏంటనే దాని మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏముంది, నేనే వాటి మీద సంతకాలు పెట్టి ఆ బ్యాలెట్ రిబ్బన్ మీద ఆర్టీఓ గారి సంతకం, నా సంతకం ఉంటుంది. ప్రజెంట్ జిల్లాలో మిగతా వాళ్ళంతా వస్తున్నారు, మిగతా పార్టీల వాళ్ళు కాసేపు ఉంటారు ఉంటున్నారు, సంతకం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నారే కానీ చివరి వరకు వెరిఫికేషన్ చేయట్లేదు. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుంది అనే దానికి ఒక పుకారుకి కారణం ఎవరని మనం అనుకుంటే దానికి రాజకీయ పార్టీ. ప్రజలు ఎవరికి వాళ్ళు వెళ్ళి ఓట్లు వేసుకొని వచ్చి కూర్చుంటున్నారు. కానీ లాభపడిన పార్టీ సంతోషంగానే ఉంది, నష్టపోయిన పార్టీ దీని మీద ప్రచారం మొదలెట్టు ట్యాంపరింగ్ జరిగింది ఏదే జరిగిందని. కాబట్టి ఇలాంటి పుకారులు ఆపాలి, ఈవీఎంలపై అనుమానాలు ఆగాలి అంటే రాజకీయ పార్టీలు దమ్ముగా ఉంటారు. ప్రజలు ఇచ్చే నిర్ణయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి. మనం మాట్లాడతాం, ప్రజల్ని ట్యాంపర్ చేస్తున్నారు, సమాజాన్ని ట్యాంపర్ చేస్తున్నారు, వ్యవస్థల్ని ట్యాంపర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి అధికారం కోసం, ఒక్కరే అధికారంలో ఉండటం కోసం, తరతరాలుగా అదే కుటుంబాలు అధికారంలో ఉండటం కోసం. నేను స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద మా ప్రధానమైనటువంటి ఆరోపణ ఇందిరాగాంధీ నెహ్రూ కుటుంబం ఎందుకు అధికారంలో ఉండాలని అడిగారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేమందరం కూడా ఈ విషయం మీద చర్చించుకునేవాళ్ళం, ఆవేశాన్ని ఆక్రోశాన్ని వెలిగించేవాళ్ళం. కానీ ఏమైంది, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళందరూ కాకరికి పల్లెటూళ్ళలో ఉండేటటువంటి సర్పంచ్ కుటుంబాలతో సహా బీసీ ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే ఈ కొద్ది మంది చేతుల్లోనే అధికారాన్ని ఉంచుకోవడానికి తపన పడుతున్నారు. తన నుంచి తన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ఆఖరికి మన వాళ్ళకి కూడా ఇప్పటి నుంచే ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే నా ప్రజాస్వామ్యం. పక్కన మిగతా వాళ్ళకి దేవుడి దగ్గర ఎదురు ఉన్నట్టు కాదు పక్కన నుంచి ఇప్పుడు చెప్పండి వచ్చిందని లేకపోతే ఏం చెప్తాడు? యాక్చువల్గా నమస్తే అండి. ఇవి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే జనరల్గా మనం పబ్లిక్ కోసం కన్వీనియన్స్ కోసం చేస్తున్నాం. ఓటు సరిగ్గా వచ్చిందా? సాహిత్యవేత్త పుట్ల హేమలత సంస్మరణ సభ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రచయిత్రి మున్నంగి రాహేలు మాట్లాడుతూ, కవి ఎప్పుడు చిరస్మరణీయుడని, కవి లేనిదే జీవం లేదు, ప్రకృతి లేదని పేర్కొన్నారు. హేమలత పేదల పట్ల జాలిగా ఉండేవారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కత్తి కళ్యాణ్, కొమ్మూరి కనకారావు, యజ్రా శాస్త్రి, కొమ్మూరి చినవీరయ్య, కాకుమన్ జాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కవి ఎప్పుడు చిరస్మరణీయుడు. ఎప్పుడు కవికి ఒక చిహ్నం ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది, ఒక లాలింపు ఉంటుంది. కవి లేనిది జీవం లేదు, ప్రకృతి కూడా లేదు. ప్రకృతితో స్త్రీని పోలుస్తారు, అందుకే నేను బహుశా. కానీ అలాంటి మేడం గారు నవలలు కానీ కవితా సంపుటలు కానీ చాలా రాశారు. చాలా మర్యాదగా, చాలా మన్ననలతో, చాలా తల్లిలా లాలిస్తూ ప్రతి ఒక్క బిడ్డని, స్కాలర్స్ని, ఎంతోమంది హక్కును తెచ్చుకొని మేడం గారు చాలా ఆదరించేవాళ్ళు. పేదలను కూడా దగ్గర తీసుకునేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో తల్లు లేని బిడ్డలను కూడా నేను చదివిస్తానమ్మా అని చెప్పి చెంత చేర్చుకొని చదివించారు. అంత గొప్ప తల్లి మాకు దూరమైందంటే నిజంగా చాలా మా హృదయాలు బాధాతప్పుల హృదయాలుగా ఉన్నాయి. ఈ 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా మొత్తంగా దేశంలో దాన్ని అందరూ వేడుకగా జరుపుకున్నటువంటి సందర్భంలో బోల్షెవిక్ రెవల్యూషన్ పేరుతోటి కొన్ని వ్యాసాలకి ఆమె ఉప సంకలనకర్తగా ఉండి తేవడం కూడా ఆమె యొక్క సామాజిక చైతన్యాన్ని చెప్పుకోవచ్చు. ఇలా అనేక కోణాల్లో పుట్ల హేమలత గారిని మనం సాహిత్యంలో ఆవిష్కరించుకోవచ్చు. ఆమె యొక్క గొప్ప చైతన్యం, ఇదంతా అర్ధాంతరంగా ముగియటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆమె ఇంకా ఎన్నో రచనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి సంఘటన జరిగింది. ఆమె గొప్ప పరిశోధకురాలు. మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యానాదుల మీద గొప్ప పరిశోధన చేయాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి సమాయత్తం అవ్వడం జరిగింది. అప్పటి వరకు చేసినటువంటి పరిశోధనని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్యవైశ్యులు అభ్యున్నతికి కృషి చేస్తా, రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడి. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తిందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలి, కారం శివాజీ డిమాండ్. ఎమ్మెల్యే అధికారులు సిబ్బంది సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తారంటున్నా నగర కమిషనర్ శకుంతల. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం మీచే జర్నలిజం, చూస్తూనే ఉండండి మీ జేఎంజే.